ఫెయిల్ ఇన్ రీచింగ్ అవర్ గోల్స్ లేదు మనం అన్ని బాగున్నాయి అంతా బాగుంది అనుకుంటాం ఉన్నట్టుండి మన పేరెంటల్ మన ఫ్యామిలీ బిజినెస్ లో లాసెస్ వచ్చినాయనుకోండి విల్ బి ఎట్ రిస్క్ సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా అసెస్ చేయగలగాలి ఎప్పుడు కూడా గోల్ అచీవ్మెంట్ అనేది మన ప్రాపర్ అసెస్మెంట్ చేస్తేనే మనం ఆ గోల్కి మనం రీచ్ కావటం అనేది కుదురుతుంది అయితే వీటిలో కొన్ని టిప్స్ ఒకటి అంటే మనం ఓపెన్ గా ఉండాలి పాజిటివ్ గా ఉండాలి ఇటువంటి యాటిట్యూడ్ వల్ల ఏంటంటే మన యొక్క పైరు కూడా సాఫీగా సాగుతుందని అనుకున్నాం వీటిలో ఈ ఇట్లా ఎట్లా ఉండాలి ఉండటానికి మనం ఏం చేయాలంటే ఒకటి మనకు నాలెడ్జ్ షేరింగ్ అనేది చూసుకోవాలి నాలెడ్జ్ షేరింగ్ అంటే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇతరులతో పంచుకోవటం ఎందుకు పంచుకోవాలంటే మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం దాని తర్వాత వెన్ వీ స్టార్ట్ డిస్కసింగ్ విత్ అదర్స్ ఏదైనా సరే మనకు తెలిసిన విషయాన్ని మనం మన మిత్రులతో కానీ లేకపోతే మన ప్రొఫెసర్స్తో కానీ లేకపోతే మన కొలీగ్స్తో కానీ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మనకు తెలియని కొన్ని కొత్త విషయాలు ఫోర్ ఫ్రంట్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది మనకు ఎప్పుడు కూడా లాభాన్ని చేకూరుస్తుంది అందుకని నాలెడ్జ్ షేరింగ్ నాకు ఇది వచ్చు కాబట్టి ఇది నా వరకే అట్టు పెట్టుకోవాలి వీటితో చెబితే వాడు నా కాంపిటీటర్ అవుతాడు అనేటువంటి భావాన్ని మనం ఫస్ట్ ముందు వదిలేసి నాలెడ్జ్ షేరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్లాగే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అంటే ఇంతకు ముందు చెప్పాము ఈ స్వాట్ అనాలిసిస్ అనే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అనేది మనం ఎప్పుడు కూడా ఇది కాన్స్టెంట్ గా సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి దాని తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ ఈ రెండు కూడా కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ ఈ రెండు మనం ఎప్పుడు వెళ్ళిన తర్వాత అప్డేట్ గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి మనం ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా మనకేమవుతుంది ఈ జనరల్ నాలెడ్జ్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ మనం కనుక బాగా ఉంటే మనకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది ఈ కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ ఎట్లా పెంచుకోవాలి అనేది అది మనకు తెలుసు మామూలుగా ఓకే అట్లాగే మనకు ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటే మనం ఏదైతే చదువుకుంటున్నామో ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నామో నాలెడ్జ్ అనేది మనకు ఉపయోగించాలి మన ద్వారా సమాజానికి ఉపయోగించాలి నాలెడ్జ్ అనేది మనకు ఉపయోగించాలి మన ద్వారా సమాజానికి ఉపయోగించాలి అలా ఉపయోగించినప్పుడు ఆ నాలెడ్జ్ వేస్ట్ దానికి కింద పెట్టే ఖర్చు అంతా కూడా దండగ ఇప్పుడు మనం ఒకటి చదువుకుంటున్నాం చదువుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ని మనం ఉపయోగించుకోకపోతే అది ఆ చదువు వృధా ఆ చదువు అనేది వృధా మనం చిన్న ఉదాహరణ మనం మ్యాథమెటికల్ టేబుల్స్ నేర్చుకుంటాం రెండోదో మూడోదో ఐదోదో తొమ్మిదోదో పన్నెండోదో టేబుల్ నేర్చుకుంటాం ఆ టేబుల్ యొక్క ఉపయోగం ఏంటి మనం కొన్ని చిన్న చిన్న రకాలైన లెక్కల్ని అప్పుడు స్పాట్ లో చేసుకోవచ్చు మనం వెళ్ళి ఒక ఏదో చిన్న మన బాబుని ఒక షాపుకు పంపించాం అనుకోండి వెళ్ళి ఇది ఏదో పట్టుకురారా అంటే అని చెప్పి వాడి చేతిలో 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు ఇచ్చి ఆ వస్తువు తీసుకున్న తర్వాత మిగతా ఎంత రావాలి అనేది తనకు తెలియకపోతే తెలుసుకోలేని పరిస్థితులు ఉంటే అతను నేర్చుకున్నటువంటి లెక్కలనే వేస్ట్ అట్లాగే ఏదైనా సరే మనకు ఏదైతే నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తున్నామో అది మనకు ఉపయోగించేట్టుగా మనం మలుచుకోవాలి మన యొక్క దీన్ని మలుచుకోవాలి అది మనకు ఉపయోగిస్తున్నదా లేదా అట్లాగే మన ద్వారా సమాజానికి ఉపయోగించాలి నాలెడ్జ్ అనేది సో ఈ నాలెడ్జ్ అనేది ఈ దీన్ని ఏంటంటే మనం ఏంటంటే రిలేటింగ్ దిస్ అకాడమిక్ కంటెంట్ విత్ రియల్ లైఫ్ యాక్టివిటీస్ అకాడమిక్ కంటెంట్ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని మన రియల్ లైఫ్ యాక్టివిటీస్ ఉపయోగించుకొని మనం లాభం పొందకపోతే ఆ చదువు వల్ల లాభమే ఉండదు మనకు మార్కులు వస్తాయి
80% 90% మన మార్క్ షీట్ లో కనిపిస్తాయి, వి విల్ బి సో హ్యాపీ. కానీ మనం ఒకసారి మనం చదువైపోయి వెన్ వి ఎంటర్ ఇన్ టు ద రియల్ లైఫ్, సమాజంలోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని మనం సవ్యంగా ఉపయోగించుకోకపోతే మనకున్న నాలెడ్జ్ని అది మనకు అంతకాలం మనం దాని మీద ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంత టైము ఇవన్నీ కూడా వృధా అయిపోయినట్టు. అందుకని ఇది ఎప్పుడు కూడా ఇది మనకు ఈ నాలెడ్జ్ని మనం ఎప్పుడైతే ఉపయోగించాలని తెలుసుకుంటామో మన గోల్కి మనం దగ్గర అవుతున్నామని మనం గుర్తించుకోవాలి. దాని తర్వాత ఫిజికల్ హెల్త్, ఎప్పుడు కూడా మనం హెల్దీగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. హెల్దీగా ఉండటానికి ప్రయత్నం చేయాలంటే ఫస్ట్ మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అతిగా తినకుండా ఏది మన ఏదైనా మనకు పెద్దలు ఏర్పరిచినటువంటి పద్ధతుల ప్రకారం అతిగా తినకుండా దాని తర్వాత సమతుల ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ అది మన యొక్క ఫిజికల్ అట్లాగే కావాల్సినటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకుంటూ లేకపోతే ఈ కాన్సన్ట్రేషన్ ఎక్సర్సైజులు చేసుకుంటూ మనం ఏంటంటే ఈ హెల్త్ ఫిజికల్ హెల్త్ని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఫిజికల్ హెల్త్ కనుక దెబ్బతీసిందంటే అది మన యొక్క గోల్ అచీవ్మెంట్ ప్రయాణం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని ఫిజికల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మెంటల్ హెల్త్. దాని ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం. ముఖ్యంగా ఇప్పుడున్న యువత కానీ వాళ్ళు ఈ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కింద ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం. ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అంటే ఏంటి? మొబైల్ కానీ, టీవీ కానీ, లేకపోతే బయటకెళ్ళి థియేటర్లో పిక్చర్లు చూడటం కానీ, ఇటువంటివి ఈ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కింద మనం స్పెండ్ చేస్తాం. ఇది లాభమా నష్టమా అంటే డెఫినెట్గా నష్టమే. ఎందుకంటే వీఆర్ స్పెండింగ్ మోర్ టైం దాన్ రిక్వైర్డ్ ఆన్ దీస్ యాక్టివిటీస్. అంటే ఇక్కడ ఎక్కువ మనం స్పెండ్ చేస్తున్నాం అంటే ఇంకో దాంట్లో మనం తగ్గిస్తున్నాం అని అర్థం. మనం ఒక గోల్ సెట్ చేసుకొని ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం ఈ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కింద రోజుకు సపోజ్ మనం ఒక టైం టేబుల్ వేసుకుంటాం, ఒక గంట మనం ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కింద స్పెండ్ చేయాలి. ఎందుకంటే అది కూడా అవసరమే. మన బ్రెయిన్ రిఫ్రెష్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్వేస్ నెసెసరీ, కానీ అది అతిగా ఉండకూడదు. సో ఇప్పుడు మనం ఒక 1 అవర్ అనుకుంటున్నాం, ఈ 1 అవర్ కాకుండా ఈ 1 అవర్ ఎంటర్టైన్మెంట్, దాని తర్వాత రోజులో ఒక 10 అవర్స్ లేకపోతే 8 అవర్స్ స్టడీస్, ఆ తర్వాత మిగతా భోజనాలు, మన ఇతర కార్యక్రమాలు, నిద్రపోవటం. ఎందుకంటే నిద్ర స్లీపింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సఫిషియంట్గా నిద్రపోకపోతే మన శరీరం మొత్తం కూడా దెబ్బతింటుంది. అందుకని ఇట్లా చేసుకుంటాం. కానీ ఈ 1 అవర్ ఎంటర్టైన్మెంట్ కింద మనం పెట్టాల్చుకున్నది సపోజ్ స్పెండ్ 3 అవర్స్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అంటే ఈ 2 గంటలు ఎక్స్ట్రా అక్కడ వాడిన 2 గంటలు మనం ఇంకో చోట సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిద్రలో సాక్రిఫైస్ చేసామనుకోండి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒకవేళ చదువుల్లో సాక్రిఫైస్ చేసామనుకోండి మనకు సిలబస్ పూర్తి చేసుకోలేము, చదవాల్సిన చదవము. ఇటువంటి దానివల్ల మనం ఒక టైం టేబుల్ డ్రా చేసుకుని దానికి స్ట్రిక్ట్గా కట్టుబడి ఉండాలి. మన గోల్ మనం చేరే వరకు కూడా మనం ఆ టైం టేబుల్ ప్రకారమే మన యాక్టివిటీస్ని కంట్రోల్ చేసుకుంటూ నడిపించాలి. లేకపోతే మనకు అంత దారి తప్పుతుంది. దాని తర్వాత ఇంకొకటి, ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది మన డిక్షనరీ నుంచి తీసేసేయాలి. ఇవాళ మనం ఏదైనా ఒక పని చేయాలి, టైం చేయాలని మన టైం టేబుల్లో ఉంటే ఆ టైంకి ఆ పని తప్పకుండా చేసేందుకు మనం తగిన సన్నాహంగా ఉండాలి, సన్నాహం చేసుకోవాలి. ఇది మనం లేదు ఇప్పుడు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఆ తర్వాత చేద్దాం అనుకుంటే ఆహా ఎల్లుండి అనేది ఎప్పటికీ రాని రాదు. సో ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది అవాయిడ్ చేయాలి. మనం చేస్తే మనకు పోస్ట్ పోన్మెంట్ అనేది లేకుండా కనుక చూసుకుంటే మనకు మన పనులన్నీ కూడా మనం అనుకున్న ప్రకారం జరుగుతుంది. అలాగే మన జర్నీ టువర్డ్స్ అవర్ గోల్ అది కూడా దాన్ని అనుకున్న పద్ధతిలో స్మూత్గా నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బిఫోర్ వి క్లోజ్ నేను ఒకటి 2 చిన్న చిన్న విషయాలు చెప్తాను. మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటున్నాం. వాట్ ఈజ్ ఇంప్రూవ్మెంట్?
ఇంప్రూవ్మెంట్ అంటే ఏమిటి అంటే దీనికి మన వాళ్ళు మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు కాదు ఈ సబ్జెక్ట్స్ లో ఆరిజేరిన వాళ్ళు చెప్పినటువంటి ఒక డెఫినేషన్ చెప్తాను. ఇంప్రూవ్మెంట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీయింగ్ బెటర్ దాన్ సమ్వన్ ఎల్స్. అంటే మనం మన పక్కవాడి కంటే ఎక్కువగా ఉండాలి, వాడికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, వీడికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, ఇది కాదు ఇంప్రూవ్మెంట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీయింగ్ బెటర్ దెన్ సమ్వన్ ఎల్స్. దెన్ వాట్? ఇట్ ఈస్ అబౌట్ బీయింగ్ బెటర్ దెన్ యువర్ ఎస్టర్డే. అంటే నిన్న నువ్వు ఉన్నదానికంటే ఇవాళ బెటర్గా ఉండటానికి ప్రయత్నించడమే ఇంప్రూవ్మెంట్, ఉండటమే. సో యూ హ్యావ్ టు బి కీప్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ స్కిల్స్, కీప్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ యాటిట్యూడ్, కీప్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ ఎవ్రీథింగ్. ఇంప్రూవ్మెంట్ చూపించు. ఇంప్రూవ్మెంట్ ఏంటంటే నిన్నటికంటే ఇవాళ మనం బెటర్గా ఉన్నాం, నిన్న నేర్చుకున్న ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం, నిన్నటి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మీద వాట్ యూ హ్యావ్ యాడెడ్, వాల్యూ అడిషన్ ఏం చేసాము దానికి, అది ఇంప్రూవ్మెంట్. సో ఈ విధంగా మనం ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా మనిషి అనేవాడు ఎడ్యుకేషన్, మనిషిలో మనిషి ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా విడదీయనివి, విడదీయటానికి వీలు లేనటువంటి విషయాలు. రైట్ ఫ్రమ్ వూమ్ టు టూమ్ అంటారు. వూమ్ టు టూమ్ అంటే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ టూమ్ అంటే చనిపోయిన తర్వాత వరకు కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్ నెవర్ ఎండ్స్. మనం అయిపోయింది, నేను డిగ్రీ పాస్ అయినా నా చదువు అయిపోయింది, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయిపోయినా చదువు అయిపోయింది, నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నాకు ఈ చదువు నేర్చుకోవటం ఇంప్రూవ్మెంట్ ఇవేం అక్కర్లేదు అనుకుంటే దట్ ఈస్ ఫూలిష్నెస్. మనిషి అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, కంటిన్యూస్ గా నేర్చుకుంటూనే ఉండాలి. ఇది ఈ యాటిట్యూడ్ అనేది మనకు ఎంతో ఉపయోగిస్తుంది. దాని వన్ మోర్ కొటేషన్ చెప్తాను. ఇది అబ్రహం లింకన్ కొటేషన్. ఇది ఈయన ఏం చెప్తాడంటే, ఇఫ్ ఐ హ్యాడ్ 8 hours టు చోప్ డౌన్ ఏ ట్రీ, ఇఫ్ ఐ హ్యాడ్ 8 hours టు చోప్ డౌన్ ఏ ట్రీ, ఐ వుడ్ స్పెండ్ 6 hours షార్పనింగ్ మై యాక్స్. అంటే అర్థం ఏంటంటే ఒక టాస్క్ ఇచ్చారు, ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ ఏంటంటే ఒక చెట్టును కట్ చేయమని. ఓ చెట్టు కటింగ్ టాస్క్ ఇస్తే దానికి ఇచ్చిన టైం ఎంత? 8 hours. అంటే చెప్పింది అది 8 hours పట్టకపోతున్న నవీన కాలంలో 8 hours. అయితే ఆ 8 hours ని ఎట్లా స్పెండ్ చేయాలి? అగైన్ వీ హ్యావ్ టు ప్లాన్. 8 hours లో మనం ట్రీ కటింగ్ చేయాలంటే మనం అగైన్ వీ హ్యావ్ టు ప్లాన్. దానికి కావాల్సిన ఇంప్లిమెంట్స్ ఏమిటి, ఎట్లా చేయాలి, ఏమిటి, హౌ మచ్ స్ట్రెంగ్త్ వీ రిక్వైర్, ఇవన్నీ. అందుకని ఆయన ఏం చెబుతున్నాడంటే, ఇఫ్ ఐ హ్యాడ్ 8 hours టు చోప్ డౌన్, నాకు 8 గంటలు టైం ఇస్తే నేను అందులో 6 గంటలు నాకున్నటువంటి బొట్టల్ని షార్ప్ చేయటంలో స్పెండ్ చేస్తాను. అంటే ఏమిటి, టూల్స్, ప్రాపర్ టూల్స్ అనేవి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అని చెబుతున్నాడు. మనం 8 గంటలు మన చేతిలో ఉంటే మనం ఈ సేస్ యూ వుడ్ స్పెండ్ 6 hours ఇన్ షార్పనింగ్ హిజ్ యాక్స్. అంటే దాని కత్తిని పదును చేసి, ఎందుకంటే కత్తి పదును కనుక ఉంటే మనం ట్రీ కటింగ్ అనేది ఈజీగా అవుతుంది. అదే కత్తి లేకపోతే గొడ్డలి మొండిగా ఉంటే అది తొందరగా తెగదండి. సో ఎప్పుడైనా సరే మనం ఒక గోల్ సెట్ చేయాలంటే మనం ప్రాపర్ టూల్స్ అనేవి ఎంచుకోవాలి. అట్లా టూల్స్ని ఎలా చేస్తే మనకు ఎక్కువ మ్యాక్సిమం బెనిఫిట్ ఎట్లా రీప్ చేస్తాం అనేది మనకు తెలుసుకుండాలి. సార్ కాన్సన్ట్రేషన్ చెప్పండి సార్. ఆ